కొరత వచ్చిన ఒక ఒకటిన్నర రెండు సంవత్సరాల లోపే మీకు మహిళా బ్యాంకుని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తానని చెప్పి ఆడపడుచులకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే 33% రిజర్వేషన్లు ఎందుకంటే నిజంగా కనుక మీ గురించి మాట్లాడతాను. ఆడపడుచులకు ఎందుకన్నానంటే రెల్లి ఆడపడుచుల్ని కానీ ఏ మూలకెళ్ళినా నేను ఇంట్లో మిమ్మల్ని చూస్తా మాట్లాడాలి. ఇంట్లో తల్లితోటి వదినితోటి అక్కచెల్లెలతోటి ఆడపడుచులతో పెరిగిన వాడిని. నాకు ఆడపడుచుల కష్టాలు తెలుసు. ఒక ఇల్లు నడపడానికి ఎన్ని కష్టాలు పడతారో మాకు తెలుసు. అలాంటి ఆడపడుచులు ఏం చేయగలమంటే నేను రాజకీయాల్లో మీరు చాలా బలమైన పాత్ర వహించాలి. మీరు బయటికి రావాలి. మీరు కనీసం సమాజంలో మూడో వంతు పాత్ర ఆడపడుచులు కానీ రాజకీయాల్లోకి రాకపోతే ఈ సమాజ ప్రక్షాళన జరగదు. అందుకని మీరు రాజకీయాల్లో మీరు బలంగా ఉండాలి. మీ నేను మీకు ఉన్నాను. మీ ఇంట్లో వాడిని మిమ్మల్ని 33% చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేసి పోరాటం చేసేలాగా కులాల కోసం పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. కులాల కోసం పోరాటం చేసే ఉన్నారు. ప్రాంతీయ విభేదాలని ప్రాంతీయ గౌరవాలను కాపాడుకోవడం పోరాటం చేసేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం. మీరు చట్టసభలోకి వెళ్ళాలి. మీరు మగవారన్నా తప్పులు చేస్తారేమో. మీరు బిడ్డల్ని కన్నవాళ్ళు. మీరు మాతృమూర్తులు. మీరు సమాజాన్ని మీరు అర్థం చేసుకున్నంతగా మగవాళ్ళు అర్థం చేసుకుంటారనే నాకు సందేహమే. అందుకనే మీకు జనసేన పార్టీ పెద్దపీట వేస్తాం. మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిలాగా డ్వాక్రా మహిళను వాడేసుకొని రుణాలు ఇప్పించి బెదిరించి అలా కాకుండా మీ ఇంట్లో ఒకటిగా మీరు జనసేన పార్టీ మీద వచ్చి మాకు సొంత అన్నలాగా చెప్పుకోగలిగే పరిస్థితి ఉండాలి. అలాగే